చెప్పు బాసు. జార్జ్, నువ్వు చెప్పినట్టే సచిన్ని స్మితాని చంపినట్టు వీడియోలు పంపించాను, నువ్వు చూసే ఉంటావు కదా. నెక్స్ట్ ఎవరు? సంధ్యానే కదా. పానైపోతుంది. సంధ్యాని చేయాల్సిన అవసరం లేదా? ఎందుకో అతి తెలివితేటలు చూపించొద్దు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. సంధ్యాని ప్రాణాలతో థామస్ పార్క్ కు పంపించావు. ఇలా చూడు, నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను చూడలేదు. ఏదో డబ్బులిచ్చావు, నాకు కూడా డబ్బులు అవసరమని పనిచేశాను. నువ్వు చెప్పినట్టు మిగతా 25 లక్షలు ఇవ్వకపోతే నువ్వు చెప్పినట్టు చెయ్యనని గుర్తుపెట్టుకో. అర్థమైందా? జార్జ్, ఇంతకు ముందు నువ్వు డబ్బులు ఎక్కడైతే తీసుకున్నావో మళ్ళీ అక్కడే బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఉంది. వెళ్ళి డబ్బులు తీసుకో. సంధ్య నాకు ప్రాణాలతో కావాలి. అర్థమైందా? అలా రాదారికి. చంపడానికి తుపాకియా? ఒక్క అడుగు ముందుకేసినా బుల్లెట్ నీ మెదడులోకి వెళ్ళిపోతుంది. నా చేతుల్లో గన్ ఏంటనే ఆలోచిస్తున్నావా? పోలీస్ ఆఫీసర్ కూతున్నరా అన్న, వెళ్ళు గన్ తీసుకున్నా, త్వరగా వెళ్ళు. ఫోన్ తీరా, తీయరా, త్వరగా తీ. నేను ఆఫీస్ లో ఉన్నానమ్మా, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు భయపడకండి అంకుల్, హంతకుడు ఇక్కడే ఉన్నాడు, మేము వచ్చేస్తాం. స్మిత, నేను వెన్ను షూట్ చేసేస్తాను. స్మిత,